జూనియర్ ఎన్టీఆర్ గారు, క్రోటా శివ గారి డైరెక్షన్లో దేవర్ అనే మూవీ రాబోతుంది. ఇంతకుముందు జనతా గ్యారేజ్ అని ఒక బ్లాక్ బాస్టర్ ఇట్టు పెట్టారు, కానీ క్రోటా శివ గారికి లాస్ట్ సినిమా ఆచార్య అనే సినిమా కొంచెం ఫెయిల్యూర్గా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అలాగే శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ గారు తెలుగులో ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో దరిద్రం ఏంటో తెలుసు సార్, 10 హిట్లు ఇవ్వనండి, ఒక ఫ్లాపీస్ చాలు కింద తోసేస్తారు. ఆయన ఎన్నో హిట్లు ఇచ్చారు సార్, ఒక్క సినిమా ఏదో అనుకోకుండా జరిగిందా ఏం జరిగిందా అది మీకు తెలియదు నాకు తెలియదు, ఒక డిజాస్టర్ ఫ్లాప్ వచ్చింది. ఆ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత దేవరా ఫ్లాప్ అవుతుందని చాలామంది ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, అది తప్పు తప్పు. మనం సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిది, కొరటాల శివ గారిది పాన్ ఇండియా మూవీ, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం, సూపర్ డూపర్ హిట్ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుందాం. 10 కాలాల పాటు ఆ డైరెక్టర్కి ఆ హీరోకి సినిమాలు వస్తూ కొన్ని వందల మంది కార్మికులు బతకాలని కోరుకుందాం, ప్రేక్షకులు అందరూ కూడా దేవుళ్ళు ఆదరించాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా కష్టపడి ఎన్నో కష్టాలు పడితే సినిమా తీయగలుగుతాం, కష్టపడి సినిమా తీశారు వాళ్ళు. కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలనుకుంది, నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు, రేపు పుష్ప 2 హిట్ అవ్వాలి, అలాగే గేమ్ చేంజర్ హిట్ అవ్వాలి, రేపు మొత్తం టోటల్ బాలయ్యబాబు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా హిట్ కావాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా హిట్స్ ఉంటే మాకు కూడా ఏంటంటే రేపు కార్మికులకు పందులుతుంది, రేపు మాకు ఏంటంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బతికి బట్టగడుతుంది. ఈరోజు ఇండస్ట్రీకి గ్యాప్ రావడం వల్ల జనాలు థియేటర్కి రావట్లేదు, ఓటీటీలో వస్తారని వెయిటింగ్ చేస్తున్నారు. థియేటర్లో మొత్తం 4 మంచి సినిమాలు పడ్డాయంటే మాకు కూడా ఒక ఎగ్జిబ్యూటర్గా మంచి ఇది ఉంటుంది, ప్రేక్షక దేవుళ్ళు థియేటర్కి వస్తారు. కనుక సినిమా హిట్ కావాలి, ఇది ఇప్పటికి కూడా చెప్తా సూపర్ డూపర్ హిట్ అవుతుంది కన్ఫామ్. ఇది మొత్తం ఈ సంవత్సరంలో సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయని నేను కోరుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గారికి అగైన్ కంగ్రాచులేషన్ చెప్తూ కొరటా శివ గారు అగైన్ కంగ్రాచు వస్తుంటాయండి. ఫ్లాపులు వస్తాయి, హిట్లు వస్తాయి, ఫ్లాప్ హిట్ కోసం పట్టించుకోకూడదు, మనం పని చేసుకుంటూనే వెళ్ళాలి. కనుక ఏదో ఒక సినిమా ఆశ్చర్య ఫ్లాప్ అయిపోయిందని చెప్పి కొరటా శివ గారు అన్ని ఫ్లాప్ అయిపోతే ఎలా? 10 ఫ్లాపులు ఇచ్చిన హీరో ఒకటి హిట్ ఇస్తాడు, 10 ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ ఒకప్పుడు ఒక హిట్ ఇస్తాడు. అలాగే హిట్స్ వస్తుంటాయి, ఫ్లాప్స్ వస్తుంటాయి, దానికి అప్పుడే అయిపోయింది అనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సరే, కనుక మీ సోషల్ మీడియా మామూలుగా మీ మామూలు హైప్ మామూలుగా ఉండదు, మీరు మంచి అయినా నెత్తి మీదకి ఎక్కిస్తారు, చెడైనా కిందకు తోసేస్తారు. సరే, ఇంకోటి ఇప్పుడు జాన్వీ కపూర్ గారిది ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సాంగ్స్ రిలీజ్ అయ్యి కాంబినేషన్ బాగుంది అని చాలా ప్రేక్షకులు ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆర్డర్ ఉన్నారు. సాంగ్ నేను చూశాను కదా, ఆ అమ్మాయి కళ్ళలో శ్రీదేవి గారు కనపడుతున్నారు. అస్సలు నాకైతే సినిమా ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి తెలుగులో రావడం చాలా చాలా ఇస్ గ్రేట్ఫుల్. ఆ సినిమా కూడా మంచి సినిమా అవుద్దని నేను కోరుకుంటాను, ఎందుకంటే ఇస్ ఎక్స్ట్రానర్ సినిమా అవుద్ది. ఆ అమ్మాయి కూడా శ్రీదేవి గారికి తన చనిపోయిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ తెలుగు పీపుల్. ఓకే, కనుక తెలుగు పీపుల్తో వాళ్ళ మదర్కి ఎంతో అనుబంధం ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆ సాంగ్ మీరు చూస్తుంటేనే చూడండి, ఆ డ్యాన్సర్ చూస్తుంటే డిఫరెంట్గా ఉంది. కనుక జూనియర్ ఎన్టీ గారి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుందాం. అందరూ ఫ్యాన్స్ సినిమా చూడాలి, ఇక్కడ అందరూ కలిసే ఉంటారు, అందరూ కలుస్తూనే ఉంటారు, అభిప్రాయ భేదాలు చిన్న చిన్న ఉండొచ్చు తప్ప అగాధం కాకూడదు. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలా, ప్రేక్షక దేవుని ఆదరించాలా, సినిమాను మాత్రం సక్సెస్ చేయాలని నా కోరిక.